ओके स्टूडेंट्स विनिमय बिल్లుకు పార్టీలు ఎంత మంది అన్నప్పుడు అంటే ఎవెవరు ఉంటారు అంటే జనరల్ గా మనం ఏమనుకుంటున్నాము ఇక అంతకు ముందు ఎగ్జామ్ లో అమిత్ రోహిత్ ఓకే ఒక డ్రాయర్ అంటే బిల్లు డ్రా చేసే వ్యక్తి బిల్లు యాక్సెప్ట్ చేసే వ్యక్తిని డ్రాయీ అంటాం ఓకేనా సో దాంతో పాటు పేయీ ఉంటారు So the payee, the person to whom the payment is to be made. So general ga drawer e payee kuda avutadu. Swikarta chelli ante teeskune vyaktini manamu payee ani kuda antam. Sare adi etlo chuddam. There are three parties to the bills of exchange. Vinimaya bill ku moodu partylu untaru. Drawer is the maker of the bills of exchange. Paina example lo Rohit anamata. Sorry. Amit. अमित थैंक यू अमित अने अतु सरक एवर कम्मतार रोहित कम्मता ओके ना सो तरवा मूड ने तरह से रोहित ग्यारंटी उदा मन को सरक एटा सर मैं मूड ने तरह ओके बिल्लु पंपस्ता बिल्लु ड्रा चीद दाखिल ऐक्सेप्टेंस पंपो अन्न अमित सर नीन ऐक्सेप्ट पंपनी ऐक्सेप्ट యాక్సెప్ట్ చేసి ఓకే నేను 3 నెలల తర్వాత నీకు పే చేస్తాను అని యాక్సెప్ట్ చేస్తాడు ఎవరు రోహిత్ యాక్సెప్ట్ చేస్తాడు అది మరి తిరిగి అమిత్ కు పంపిస్తాడు ఓకే సో ఎ సెల్లర్ ఆర్ క్రెడిటర్ హూ ఇస్ ఎంటైటిల్డ్ టు రిసీవ్ మనీ ఫ్రమ్ ద డెటర్ కెన్ డ్రా ఎ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అపాన్ ద బయ్యర్ ఆర్ డెటర్ అమ్మకందారుడు గాని రుణదాత గాని ఎవరైతే తనకు కొనుగోలుదార్ నుంచి లేదా రుణగ్రస్తుని నుంచి మొత్తం రావాలో ఈ కొనుగోలుదారుని మీద గాని రుణగ్రస్తుని మీద గాని ఒక బిల్లును డ్రా చేసి బిల్లుని డ్రా చేస్తాడు సో ద డ్రాయర్ ఆఫ్టర్ రైటింగ్ ద బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ హస్ టు సైన్ ఇట్ యాస్ మేకర్ ఆఫ్ ద బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ సో బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ డ్రా చేసిన తర్వాత అంటే రాసిన తర్వాత మేకర్ అంటే నేను తయారు చేశాను అన్నట్టుగా మేకర్ కూడాను సైన్ చేయాల్సి ఉంటది అంటే డ్రాయర్ అన్నమాట డ్రాయీ ఎవరు ఎవరైతే బిల్లును యాక్సెప్ట్ చేస్తారో నేను పే చేస్తానని ఒప్పుకుంటాడో అతనే డ్రాయీ అంటాం సో డ్రాయీ ఇస్ ద పర్సన్ హూమ్ ద బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇస్ డ్రాన్ డ్రాయీ ఇస్ ద పర్చేజర్ ఆర్ డెటర్ రోహిత్ అన్నమాట ఈ ఎగ్జాంపుల్ లో పర్చేజర్ కొనుగోలుదారుడు ఎంత 10,000 సరుకు కొన్నాడు డెటర్ రుణగ్రస్తుడు అవుతాడు ఎవరి మీదైతే ఒక బిల్లు డ్రా చేయడం జరిగిందో అతనినే డ్రాయీ అని అంటాం ఓకే నెక్స్ట్ పేయీ ఎవరు అంటే స్వీకర్త పేయీ ఇస్ ద పర్సన్ టు హూమ్ ద పేమెంట్ ఇస్ టు బి మేడ్ ఎవరికైతే మొత్తం చెల్లించాలో అతనినే పేయీ అంటారు పై ఎగ్జాంపుల్ లో అంతకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్ లో రోహిత్ డ్రాయర్ ప్లస్ పేయీ అన్నమాట ఇతనికే కదా చెల్లించాల్సింది అమిత్ अमित सरुकु अम्मिनाडु काबट्टी रोहित को ओके ना अमित बिल्लु ड्रा चेस्ताडु अमित बिल्लु ड्रा चेस्ताडु तर्वात चेल्लिंचाल्सिन मोत्तं कूडानु एवरिकि अंटे अमित के काबट्टी ई एग्जांपुल लो ड्रायर अंड पेयी अमित अवुताडु सो पेयी द पर्सन टू हूम द पेमेंट इज टू बी मेड The drawer of the bill himself will be payee if he keeps the bill with him. And Amit, inka evarikaina baaki unnadu ankonde. Vallaki Rohit ichina bill nu badili cheyochu. Danne endorsement antam. Endorsement. Ala kaakunda thana daggare pettukunnadu ankonde. Evariki badili cheyakunda. Evaru Amit thana daggare pettukunnadu ankonde. Appudu drawer plus payee Amit e avutadu. ఎప్పటి వరకు అంటే 3 నెలలు గడువు అన్నాం కాబట్టి 3 నెలల వరకు తన దగ్గరే అమిత్ పెట్టుకుంటే రోహిత్ ఇచ్చిన రోహిత్ యాక్సెప్ట్ చేసిన బిల్లును అప్పుడు పేయీ కూడాను అమిత్తే అవుతాడు సో ద పేయీ మే చేంజ్ ఇన్ ద ఫాలోయింగ్ సిట్యుయేషన్స్ పేయీ అనే అతను కింది సందర్భాలలో మారుతాడు ఎప్పుడు అంటే ఇన్ కేస్ ద డ్రాయర్ హస్ గాట్ ద బిల్ డిస్కౌంటెడ్ ద పర్సన్ హూ హస్ డిస్కౌంటెడ్ ద బిల్ విల్ బికమ్ ద పేయీ ఓకేనా డ్రాయర్ కి నా బిల్లును డిస్కౌంట్ చేసుకున్నాడు అనుకో ఏది
ఎవరిచ్చినది రోహిత్ యాక్సెప్ట్ చేసి ఇచ్చిన బిల్లును అమిత్ బ్యాంక్ లో డిస్కౌంట్ చేసుకుంటే అప్పుడు ద పర్సన్ హూ హస్ డిస్కౌంటెడ్ ద బిల్ విల్ బికమ్ ద పేయీ ఎవరైతే ఆ బిల్లును డిస్కౌంట్ చేశారో అతను స్వీకర్త అవుతాడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చిన్న చూడండి ఇక్కడ ఎవరు ఉన్నారు రోహిత్ ఉన్నాడు రోహిత్ సరుకు అమ్మినాడు ఎవరికి సరుకు తెచ్చుకున్నాడు ఎవరి నుంచి అమిత్ నుంచి అమిత్ నుంచి సరుకు తెచ్చుకున్నాడు ఓకే 10,000 ఇట్లా వచ్చింది ఎవరు ఇస్తున్నారు అంటే అమిత్ ఇస్తున్నాడు ఎవరికి రోహిత్ కి ఇస్తున్నాడు సరే ఇప్పుడు బిల్ యాక్సెప్ట్ చేశారు బిల్ వస్తుంది బిల్ అన్నమాట అన్ని దీనినే బిల్స్ రిసీవబుల్ అంటాం ఓకేనా బిల్స్ రిసీవబుల్ అంటాం వస్తుంది సరే అమిత్ ఏం చేస్తాడు అంటే ఆంధ్ర బ్యాంక్ లో రోహిత్ యాక్సెప్ట్ చేసి ఇచ్చిన బిల్లును అమిత్ కు ఇమిడియట్ గా డబ్బు కావాలన్నప్పుడు ఆంధ్ర బ్యాంక్ కి వెళ్తాడు ఆంధ్ర బ్యాంక్ లో దాన్ని 9,500 డిస్కౌంట్ చేసుకుంటాడు ఎవరు అమిత్ వింటున్నారా అమిత్ అమిత్ అప్పు ఇచ్చినాడు ఎవరికి రోహిత్ కి 10,000 సరుకు అప్పిచ్చాడు అప్పిస్తే అమిత్ రోహిత్ ఏం చేస్తాడు బిల్ ఓకే సార్ నేను ఇప్పుడు డబ్బు పే చేయలేను 3 నెలల తర్వాత పే చేస్తాను అని రోహిత్ చెప్తాడు సరే బిల్ అన్న రాసివ్వు అని అమిత్ చెప్తే సరే యాక్సెప్ట్ చేస్తాను అని రోహిత్ రాసి ఇస్తాడు అమిత్ కు అమిత్ తన దగ్గరే పెట్టుకోవాలి 3 నెలలు వెయిట్ చేయాలి 3 నెలలు వెయిట్ చేయడం ఇష్టం ఉండదు అమిత్ కు కాబట్టి ఏం చేస్తాడు బ్యాంక్ లో డిస్కౌంట్ చేసుకుంటాడు ఆంధ్ర బ్యాంక్ వెళ్ళి ఆంధ్ర బ్యాంక్ ఏం చేస్తుంది ఒక 500 పట్టుకుని 9,500 ఇస్తుంది సో ఇప్పుడు రోహిత్ ఏం చేయాల్సి ఉంటుందంటే 3 నెలల తర్వాత అమిత్ కు చెల్లించాల్సిన మొత్తాన్ని డైరెక్ట్ గా ఆంధ్ర బ్యాంక్ కు పే చేస్తారు ఇక్కడ పే ఎవరవుతారు అంటే ఆంధ్ర బ్యాంక్ అవుతుంది అనమాట అది కథ ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ ద ప్రాబ్లం ఓకే ఓకే నెక్స్ట్ మరొక సందర్భం ఏంటంటే ఇన్ కేస్ ద బిల్ ఇస్ ఎండోర్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎ క్రెడిటార్ ఆఫ్ ద డ్రాయర్ ద క్రెడిటార్ విల్ బికమ్ ద పేయీ ఇంకొక ఎగ్జాంపుల్ ఏమంటే ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ కింద కూడా ఎగ్జాంపుల్ ఉంది బట్ నేను ప్రత్యేకంగా ఇంకోటి చెప్తున్నాను సరే రోహిత్ అమిత్ మధ్య ట్రాన్సాక్షన్ జరిగింది ఓకేనా రోహిత్ అరువుకు తీసుకున్నాడు తర్వాత బిల్ యాక్సెప్ట్ చేసినాడు ఆ బిల్లు కాస్త అమిత్ కి ఇచ్చినాడు ఒక సందర్భం ఆంధ్ర బ్యాంక్ లో డిస్కౌంట్ చేసుకోవడం జరిగింది అమిత్ ఏం చేస్తాడు అంటే ఇంకొక సందర్భంలో శ్రావణి ఉంది శ్రావణీత సరుకు తెచ్చుకుంటాడు శ్రావణీత ఎంత 10,000 సరుకు తెచ్చుకుంటాడు అంటే శ్రావణి కూడాను ఏం చేస్తాడు అరువు వ్యవహారం అని అంట డబ్బులు ఉండవు అమిత్తో రోహిత్ ఇచ్చిన బిల్లును ఎండాస్ చేస్తాడు శ్రావణికి అమ్మా నాకు ఇవ్వవలసిన వ్యక్తి రోహిత్ అతను 3 నెలల తర్వాత చెల్లిస్తానంటున్నాడు మీరు రోహిత్ యాక్సెప్ట్ చేసిన బిల్లును మీ దగ్గర పెట్టుకోండి అని అమిత్ రోహిత్ ఇచ్చిన బిల్లును శ్రావణికి ఇస్తే దాన్నే ఎండార్స్మెంట్ అంటాము ఓకేనా ఇప్పుడు ఎవరు అమిత్ యొక్క క్రెడిటార్ శ్రావణి అన్నమాట అమిత్ యొక్క క్రెడిటారు శ్రావణి దట్ ఈస్ ద థింగ్ యు హావ్ టు అండర్స్టాండ్ ఓకే సో ఈ రకంగా మనకు ఎగ్జాంపుల్ ఉన్నాయి సో ఇక్కడ ప్రాక్టికల్ గా కూడా ఎగ్జాంపుల్ చూడండి ఇంట్రెస్టింగ్ గా ఉంది నార్మలీ ద డ్రాయర్ అండ్ ద పే ఈస్ ద సేమ్ పర్సన్ ఒక బిల్లు తన దగ్గరే ఉంచుకున్నప్పుడు ఎవరైతే డ్రా చేస్తారో అతనే పే అవుతాడని ఇంతకుముందు తెలుసుకున్నాం ఓకేనా ద డ్రాయింగ్ అండ్ యాక్సెప్టర్ ఇస్ నార్మలీ ద సేమ్ పర్సన్ ఎవరైతే అంగీకరిస్తారో పే చేస్తానని లేదా అమౌంట్ పే చేస్తాడో అతనినే డ్రాయి అని అంటాం ఓకే ఈ ఎగ్జాంపుల్ ఉంది మమత సోల్డ్ గూడ్స్ టు జ్యోతి సరుకు ఎంత 10,000 సరుకు పంపుతుంది జ్యోతి ఏం చేస్తుంది ఒక బిల్లు డ్రా చేస్తుంది ఓకేనా జ్యోతి డ్రా చేసి యాక్సెప్టెన్స్ కోసం ఎవరితాకి మమతాకి పంపిస్తుంది మమత యాక్సెప్టెడ్ అని సంతకం పెడుతుంది ఓకేనా రైట్ మమత ఇప్పుడు
सो ममता యాక్సెప్టెడ్ అని ఎవరు పెడతారు ఇక్కడ ఎవరు ఎవరికి అమ్ముతున్నారు మమతా సరుకు అమ్ముతుంది ఓకే మమతా సరుకు అమ్ముతుంది ఎవరికి జ్యోతికి జ్యోతి తర్వాత ఏమి మమతా ఒక బిల్లు డ్రా చేసి జ్యోతికి పంపిస్తే జ్యోతి యాక్సెప్ట్ అని చెప్పి మళ్ళీ తిరిగి మమతాకు పంపిస్తుంది ఓకే మమతా ఇస్ ద డ్రాయర్ బిల్లు డ్రా చేసిన వ్యక్తి అంటే అర్థం ఏంటంటే రాసిన వ్యక్తి అని చెప్పుకోవచ్చు రాసి జ్యోతికి పంపిస్తే జ్యోతి ఓకే యాక్సెప్టెడ్ నేను మీకు అమౌంట్ పే చేస్తాను 3 నెలల తర్వాత అని యాక్సెప్ట్ చేస్తుంది అది మరి తిరిగి మమతాకు వస్తుంది బిల్ మమతాకి బిల్స్ రిసీవబుల్ అవుతుంది జ్యోతికి బిల్స్ పేయబుల్ అవుతుంది ఓకే ఇఫ్ ద బిల్ ఇస్ రిటైన్డ్ బై మమతా ఫర్ 3 మంత్స్ అండ్ ద అమౌంట్ ఆఫ్ 10000 ఇస్ రిసీవ్డ్ బై హర్ ఆన్ డ్యూ డేట్ దెన్ మమతా విల్ బి పేయింగ్ రైట్ బిల్ తన దగ్గరే పెట్టుకొని మమతా 3 నెలల తర్వాత అమౌంట్ జ్యోతి ఇస్తే తీసుకుంటే అప్పుడు మమతానే డ్రాయర్ అవుతుంది ప్లస్ పేయి అవుతుంది అది రైట్ ఒకవేళ మమత సరుకును మరొక నుంచి తెచ్చుకుందనుకో రుచి నుంచి తెచ్చుకుందనుకో అప్పుడు జ్యోతి ఇచ్చిన బిల్లును మమతకు ఎండార్స్ చేస్తా సారీ జ్యోతి ఇచ్చిన బిల్లును మమత ఏం చేస్తుంది రుచికి ఎండార్స్ చేస్తుంది రుచికి ఓకేనా అప్పుడు జ్యోతి ఏం చేస్తుంది డైరెక్ట్ గా రుచికి అమౌంట్ పే చేస్తుంది గడువు తేదీన ఇది కథ అలా కాకుండా మరో సందర్భం ఏంటి అంటే ఒకవేళ ఇమిడియేట్ గా మమతకు డబ్బు కావాలనుకో అప్పుడు బ్యాంకుకి వెళ్లి డిస్కౌంట్ చేసుకుంటుంది జ్యోతి బ్యాంకుకు పే చేస్తుంది ఇది కథ So in the above mentioned bill of exchange, Mamata is the drawer, Jyoti is the drawee. Okay, migitha rendu sandarbhalu avi ruchi ledha inkoka bank. So this is about various parties to the bills of exchange, dear students. I hope you understood this.